Hi, hello everyone. Welcome back to my channel, Eataram Ideas. Today's recipe is Dalia Kichdi, Godhuma Ravva Kichdi or Beet Ravva Kichdi. So, generally, Godhuma Ravva to manam upma cheskuntamo, but Kichdi style lo cheste ela untundi. Regular ga wheat teeskune vallu diabetic patients aina. లేదా రెగ్యులర్గా కొంచెం డైట్ ఫాలో అయ్యే వాళ్ళైనా వీటిని ఎక్కువగా పార్ట్ చేసుకుంటారు వాళ్ళ ఫుడ్లో. సో అలాంటప్పుడు మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన ప్రోటీన్స్ మనకు అందుతాయి. సో ఆల్ వెజిటబుల్స్ మేకింగ్ మీకు కిచడీలో వేయగలిగే వెజిటబుల్స్ ఎక్సెప్ట్ దీస్ జస్ట్ క్యారెట్ బీన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకునేవి బఠానీ, ఆలు. క్వాంటిటీ బట్టి వేసుకోవాలి మీరు. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో అండ్ కరివేపాకు. సో వీటితో పాటు నేను జింజర్ చాప్ చేసుకున్నవి అండ్ గార్లిక్ చాప్ చేసుకున్నవి వేసుకున్నాను. అవి వేసే ముందు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ కిచడీలో మెయిన్ ఘీ. నెయ్యి లేకపోతే ఆ టేస్ట్ అనేది రాదు. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం జనరల్గా రైస్తో చేసుకునే కిచడీయే, బట్ రైస్కి రీప్లేస్మెంట్ వీట్, దట్స్ ఇట్. సో దీనితో పాటు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అవి హీట్ అయ్యాక వేడెక్కాక జీలకర్ర అండ్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు. ఆ తర్వాత మనం ఏదైతే ఫస్ట్ వేసుకోవాల్సిన హార్డ్ ఇంగ్రీడియంట్స్ అంటే త్వరగా ఫ్రై అవ్వవు అని అనుకున్నవి ఫస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు ఇవన్నీ ఫస్ట్ వేసుకొని నేను కలుపుకుంటాను. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బీన్స్ కూడా. సో యా, సో ఆలు అవి కాస్త ఫ్రై అయ్యాక నేను బఠానీ వేసుకుంటాను. బఠానీ ఇక్కడ దొరికేవి, మా రాష్ట్రాల్లో దొరికేవి లైవ్ దొరుకుతాయి. లైవ్ ఇన్ ద సెన్స్ స్టోరేజ్వి కావు, ఫ్రోజన్వి కావు. అరౌండ్ లైక్ మనకి చిక్కుడుగా ఎలా దొరుకుతుందో అలాగా మనం మంచిగా వల్చుకొని అప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ అండ్ కలర్స్ యూస్ చేయరు, అలా ఉంటాయి. సో జింజర్ చిన్నగా చాప్ చేసుకున్నాను అండ్ గార్లిక్. ఓకే, ఇలాంటి బఠానీ ఏంటంటే త్వరగా ఉడుకుతాయి అండ్ ఫ్రెష్గా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మనకి బయట నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసినవి గ్రీన్ కలర్ వేస్తారు బఠానీకి, కొంచెం షైనీగా ఉండడానికి. ప్యాకెట్లో అమ్ముతారు అవి. అవి కూడా 250 grams అలా స్టార్ట్ చేస్తారు. నేను అప్పుడు తీసుకున్నాను, బట్ అవి వాటర్లో వేస్తే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. బట్ ఇవి అలా కావు, మనకి చిక్కుడుగాయ గింజలు ఎలా ఉంటాయో బఠానీ గింజలు కూడా అక్కడ ఇక్కడ అలాగే దొరుకుతాయి, చిక్కుడుగాయలాగా. ఓకే, విత్ లేయర్ పైన. సో అవి కూడా వేసాను. జనరల్గా మనకి హైదరాబాద్లో ఒకటి ఇలా మార్కెట్లో దొరికేవి కలర్డ్ ఫ్రెష్ బఠానీ లేదా డ్రైవి. డ్రైవి అయితే మినిమం 2 hours నానబెట్టుకోండి ఇది చేసుకోవాలనుకున్నప్పుడు. నెక్స్ట్ టమాటో. సో అవి కాస్త వేగాక టమాటో వేసుకోవాలి. సో ఇది ముందే వేస్తే కొంచెం మ్యాష్ అయ్యే ఛాన్స్ ఉంది టమాటో. సో అవన్నీ ఉడకడానికి ఇవి సోర్నెస్ ఉంటుంది కాబట్టి టమాటోలో ఏ రెసిపీలు అయినా టమాటో యాడ్ చేయాలి అనుకుంటే 3/4 ఆఫ్ వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ సోర్నెస్కి ఏదైతే వెజిటబుల్ పార్ట్నర్డ్ వెజిటబుల్ ఉంటుందో అది కుక్ అవ్వదు. సో ఫైనల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ వెజిటబుల్స్ అన్నీ వచ్చాయి. బట్ కిచడీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఏదో ఒక పప్పు, అంటే కందిపప్పు లేదా పెసరపప్పు జనరల్గా మనం యూస్ చేసుకునేది. నేను ఇక్కడ 2 టీ గ్లాస్ ఆఫ్ ఇది తీసుకున్నాను, దలియా, దట్ మీన్స్ గోధుమ రవ్వ. సో దానికి తగ్గట్టుగా మనం పప్పు ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా హెల్దీగా ఉండడానికి మనకి పెసరపప్పు బాగా యూస్ చేస్తాము. ఇలాంటి కిచడీ కూడా కాస్త వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. నేను ఒక 3/4 ఆఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను పెసరపప్పు. ఓకే, అది ముందే 1 hour నానబెట్టుకొని. ఇక్కడ చిన్నగా దొరుకుతుంది పెసరపప్పు. సో కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు కొద్దిగా 1 hour 1.5 hour ముందు నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత కొత్తిమీర, కొంచెం ధనియా పౌడర్ అండ్ దెన్ సాల్ట్. ఇంతవరకు నేను సాల్ట్ యాడ్ చేయలేదు, క్వాంటిటీ బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేను దలియా అంటే వీట్ రవ్వ వేసుకుంటున్నాను. వీట్ రవ్వని ముందు డ్రై రోస్ట్ చేశాను ఒక 5-10 minutes, జస్ట్ సిమ్లో పెట్టేసి డ్రై రోస్ట్. అందుకే కొంచెం ఉడకడానికి కూడా తినేటప్పుడు కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్గా అలా వేస్తే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. సో మీరు ముందే ఒక డ్రై రోస్ట్ అంటే ఇంకేమీ యాడ్ చేయకుండా
ఆయిల్ ఆర్ ఘీ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకోండి. ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉప్మాలో కూడా అదే, త్వరగా ఉడికిపోతుంది అండ్ సాఫ్ట్గా అవుతుంది కూడా రైస్ లాగా. మనకి పెద్దగా వీట్ తిన్న ఫీల్ ఉండదు. గోధుమ రవ్వ తినాలంటే కొంతమందికి ఇట్లా జిగురుగా అనిపిస్తుంది, సో ఆ ఫీల్ ఉండదు దీనివల్ల. సో దీంట్లో నేను ఒక 2 టీ గ్లాసెస్ రవ్వకి నేను 6 తీసుకున్నాను, అంటే 5.5 to 6 అలా, నేను మెజర్ అంటూ చేయలేదు ఇలా తీసుకున్నాను. సో కుక్కర్లో వేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ మనకు కావాల్సిన టెక్స్చర్లోనే వస్తుంది. బౌల్లో తీసుకుంటే మాత్రం కంపల్సరీ మనం చూసి తీసుకోవాలి, సో అది ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి అండ్ వాటర్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంది. కుక్కర్లో అయితే తక్కువ టైం కాబట్టి వాటర్ తొందరగా అబ్జర్వ్ చేయదు, ఉన్నంత వాటర్లోనే అది కుక్ అయిపోతుంది. ఓకే, సో ఫైనల్గా టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయింది ఆర్ చిల్లీ సరిపోయింది అని. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ యూస్ చేయలేదు, ఓన్లీ చిల్లీస్ క్వాంటిటీని బట్టి యూస్ చేశాను. దెన్ రైస్ లాగే 2 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను, చూడండి ఎలా వచ్చిందో. పొడి పొడిగా సేమ్ మనకి, అంటే కిచడి కొంతమందికి ఏమంటారు మెత్తగా తినే వాళ్ళు ఉంటారు, బట్ నేను మీడియంగా, అంత మెత్తగా ఉండద్దు, అంత జిగురుగా, ఐ మీన్ రైస్ లాగా పొడి పొడిగా ఉండద్దు అని. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు కావాల్సిన టెక్స్చర్లోనే వచ్చింది. సో చూడండి ఎలా ఉండిందో. దీంట్లో నేను కొంచెం ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి కలిపేశాను కిందకి పైకి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ టు సర్వ్. దెన్ సర్వ్ చేశాక ఇలా ఈ విధంగా వచ్చింది లుక్. సో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.